మానేరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షించే వారిని అవుతామని తెలిపారు. ప్రైవేట్ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ నుంచి అనుమతి పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి పాలిమర్స్ అండ్ మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో మనము నార్మల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మళ్ళీ నార్మల్ వేరే పెయింట్ చేసిన గణపతి మనము ఈ వినాయక చవితి రోజు పెడితే మనం విమర్శనం చేసినప్పుడు వాటర్ బాడీస్లో చాలా కెమికల్స్ రిలీజ్ అయ్యి అది మనకే ప్రమాదకరంగా అందరూ కూడా ఈ మట్టి గణపతి పెట్టాలి అని నేను ప్రజలను కోరుకుంటున్నాను. అలాగనే ఎవరెవరు గణపతి పెడుతున్నారో సో వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పబ్లిక్ ప్లేస్లో పెట్టడానికి 100% పోలీస్ పర్మిషన్ ఉండాలి. మన పర్మిషన్ కూడా మనము ఆన్లైన్ చేసాం, ఒక లింక్ ఉంటుంది, మన అన్ని సోషల్ మీడియా పేజెస్తో లింక్ షేర్ చేసాం. మీకు ఆ లింక్ గురించి కూడా తెలియదు, ఏమైనా డౌట్స్ ఉంటే మన పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ హెల్ప్ చేస్తారు. సో ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీకు పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాతనే మీరు గణేష పెట్టుకోవాలి. చాలామంది రోడ్ మీద గణేష పెట్టినప్పుడు, పబ్లిక్ ప్లేస్లో పెట్టినప్పుడు రోడ్ అన్నీ కవర్ చేసుకోండి పెండాలేస్తున్నారు. సో దాంతో మిగతా పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రజలందరికీ కోరుకుంటున్నాను, పబ్లిక్ ప్లేస్లో మీరు పెడతారంటే పోలీస్ పర్మిషన్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగనే పబ్లిక్కి వే ఉండేలాగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అందరూ కూడా ఒక సేఫ్ ఈ గణేష చతుర్థిని మనం అందరూ సెలబ్రేట్ చేస్తామని కోరుకుంటున్నాను.